పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జోరుగా కల్తీ ఆహార పదార్థాల దండ. కల్తీ పదార్థాలు, కుళ్ళిన వస్తువులు, కలుషితమైన నీటితో ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చిలగటమాడుతున్న వ్యాపారులు, మామూళ్ల మత్తులో జోగుతున్న సంబంధిత అధికారులు. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో వక్కల శివాని పుట్టినరోజు వేడుకలు, దివ్యాంగులకు అన్నదానం, స్వీట్ల పంపిణీ. పెద్దపల్లి పట్టణంలోని హోటళ్లు, స్వీట్ హౌజులు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు. తాగుబోతులకు అడ్డాగా పెద్దపల్లి పట్టణంలోని కూనారం ఆర్ఓబి, పట్టపగలే బీర్లు కుమ్మేస్తున్న యువకులు, పెద్దపల్లి పోలీసులు దృష్టి సారించాలంటున్న ప్రజలు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చొరవతో మూలసర నుంచి చీకురాయి గ్రామం వరకు పూర్తయిన బీటీ రహదారి నిర్మాణ పనులు. బీటీ రహదారి నిర్మాణం పూర్తయినందున ఎమ్మెల్యే విజయరమణారావుకు, ఆర్ఎన్బిఈ రాములకు, కాంట్రాక్టర్కు, సిటీ కేబుల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసిన పెద్దపల్లి డిసిసి ఉపాధ్యక్షులు తట్కూరి సుధాకర్ రెడ్డి. పెద్దబొంకుల నుంచి కొత్తపల్లి వరకు వెళ్లే మార్గంలో గల రైల్వే అండర్ బ్రిడ్జిని లోతుగా చేయించి భారీ వాహనాల రాకపోకలకు సౌకర్యం కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసిన మిట్టపల్లి శ్రీనివాస్.